మరణం అనుమానాస్పదం అంటూ మొదలైన కేస్ ఎలా సాగుతోంది, ఎలాంటి మలుపులు తిరుగుతోంది, మధ్యలో డ్రగ్స్ దుమారం ఎందుకు రేగింది, ఇండస్ట్రీకి డ్రగ్స్ కి విడదీయరాని బంధం ఉందా, ఇండస్ట్రీ వర్గాలు ఏమంటున్నాయి, సినీ ఇండస్ట్రీలో మరోసారి డ్రగ్స్ కలకలం, సుశాంత్ సింగ్ మరణంతో తెరపైకి డ్రగ్స్ వ్యవహారం, బాలీవుడ్ నుంచి శాండల్వుడ్ కి పాకిన దుమారం, రెండేళ్ల క్రితం టాలీవుడ్ లో కలకలం, బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతి కేసు అనేక మలుపులు తిరిగి ఇప్పుడు డ్రగ్స్ మాఫియా దగ్గర ఆగింది. బాలీవుడ్ లో డ్రగ్స్ వ్యవహారాన్ని బయటకు తీస్తోంది. ఇప్పటివరకు సుశాంత్ కేసుపై సిబిఐ ఈడీలో విచారణ చేస్తుండగా ప్రస్తుతం నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో రంగంలోకి దిగింది. సినీ ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున డ్రగ్స్ వాడకం జరుగుతోందని, డ్రగ్స్ లేని పార్టీలు లేవంటూ వస్తున్న ఆరోపణలు సీరియస్ గా తీసుకున్న నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు దీనిపై కూపీలాగుతున్నారు. బాలీవుడ్ లో మొదలైన ఈ హడావుడి శాండల్వుడ్ కి పాకింది. ఇదే సమయంలో టాలీవుడ్ లో రెండేళ్ల క్రితం డ్రగ్స్ రేపిన కలకలంపై చర్చ మరోసారి తెరపైకి వచ్చింది. ప్రతిసారి డ్రగ్స్ మాఫియా వ్యవహారం సినీ ఇండస్ట్రీ చుట్టే ఎందుకు తిరుగుతోంది? ఇండస్ట్రీలో డ్రగ్స్ మాఫియా ఉందనేది ఎప్పటి నుంచో ఉన్న ఆరోపణే. భారీ స్థాయిలో దుమారం రేగడం, పలువురిని విచారించడం ఇక్కడి వరకే పరిమితం కావడంతో ఇండస్ట్రీ వర్గాలకు కూడా ఇది మామూలు విషయం అయిపోయిందా? గ్లామర్ ఫీల్డ్ లో ఎన్నో సమస్యలు ఉంటాయి, అవన్నీ టీ కప్పులో తుఫాన్లా వస్తాయి పోతాయి. ఇండస్ట్రీ పెద్దలు కూడా అవన్నీ పరిష్కరించే దిశగా అడుగులేస్తూ ఉంటారు. పైగా చిన్న ఆరోపణపై కూడా భారీ రచ్చ జరగడంతో అన్నిటికీ ఎప్పటికప్పుడు ఫుల్ స్టాప్ పెడుతూ ఉంటారు. కానీ డ్రగ్స్ ఆరోపణలపై మాత్రం ఇప్పటికీ క్లారిటీ లేదు. సినీ రంగంలో డ్రగ్స్ కారణంగా ఎందరో నటీమణులు బలవత్ మరణాలకి పాల్పడిన సంగతి అందరికీ తెలుసు. వారిలో ఒక్కరి ఆత్మకైనా శాంతి కలిగించేలా ఈ స్థాయిలో విచారణలు దర్యాప్తులు జరిగాయా? అప్పుడు నామమాత్రంగా కేసులు నమోదు కావడం, తూతూమంత్రంగా విచారణ చేసి చివరికి మమా అనిపించడమే చూశాం అన్నారు విజయశాంతి. ఏ చిత్ర పరిశ్రమ అతీతం కాదన్నట్లు హిందీ కన్నడ తెలుగు చిత్ర పరిశ్రమల్లో డ్రగ్స్ దుమారం అంతా ఇంతా కాదు. టాలీవుడ్ లో రెండేళ్ల క్రితమే హడావిడి జరిగినా ఇప్పటికీ క్లారిటీ లేదు. బాలీవుడ్ కన్నడ ఇండస్ట్రీలో మాత్రం ప్రస్తుతానికి ఇదే హాట్ టాపిక్. బాలీవుడ్ లో కంగనా వ్యాఖ్యల కలకలం, శాండల్వుడ్ లో రాగిణి ద్వివేది అరెస్ట్ సహా సంచన పేరు తెరపైకి రావడంతో ఏ ఇండస్ట్రీ అతీతం కాదన్నట్లు వ్యవహారం నడుస్తోందా? నెపోటిజం రాజ్యమేలుతోందంటూ సుశాంత్ మరణం తర్వాత వ్యాఖ్యలు పదును పెంచిన కంగనా, సుశాంత్ మాజీ ప్రియురాలు రియా చక్రవర్తికి డ్రగ్ సప్లైర్స్ తో సంబంధాలు ఉన్నాయని వార్తలు రావడంతో అటువైపు టర్న్ తీసుకుంది. బాలీవుడ్ లో 99% డ్రగ్స్ తీసుకుంటారని బాంబ్ పేల్చింది. నిషేధిత మాదక ద్రవ్యాల విషయంలో నార్కోటిక్స్ కంట్రోల్ బోర్డు కు తాను పూర్తి సహకారం అందిస్తానని, మొత్తం గుట్టు బయట పెడతానంది, తనకు కేంద్ర ప్రభుత్వం నుంచి రక్షణ కావాలని, తన కెరీర్ నే కాదు జీవితాన్ని కూడా భణంగా పెడుతున్నా అంది. మరో అడుగు ముందుకేస్తూ పేర్లు ప్రస్తావిస్తూ టార్గెట్ చేసింది కంగనా. రణ్వీర్ సింగ్, రణ్బీర్ కపూర్, అయాన్ ముఖర్జీ, విక్కీ కౌశల్ కుకైన్ బానిసలు అని పుకార్లు ఉన్నాయి. వీరందరూ డ్రగ్ టెస్ట్ కోసం బ్లడ్ శాంపిల్స్ ఇచ్చి ఈ పుకార్లకు స్వస్తి పలకాలి అని విజ్ఞప్తి చేస్తున్నానంటూ ట్విట్టర్ లో పేర్కొంది. బాలీవుడ్ లో దాదాపు 99% మంది డ్రగ్స్ ని నీళ్లలాగే తీసుకుంటారని, తనతో ఒకప్పుడు ఎఫ్ఐఆర్ సాగించిన ఓ బాలీవుడ్ స్టార్ హీరోకి డ్రగ్స్ అలవాటు ఉందని, అందుకే అతను తనను జైల్లో పెట్టించాలని చూస్తున్నాడని సంచలన ఆరోపణలు చేసింది. కంగనా ట్వీట్ పై కాలమిస్ట్ అశ్విని మహాజన్ స్పందిస్తూ, నేషనల్ అవార్డ్ కు ఎంపిక చేసే ముందు ఆర్టిస్టులందరికీ డ్రగ్ టెస్ట్ చేయాలంటూ కంగనా మంచి డిమాండ్ చేశారు. అలాంటి వరకు మనకు రోల్ మోడల్స్ ఎలా అవుతారు అని ట్వీట్ చేశారు. గత ఏడాది రాజకీయ నాయకుడు మంజిందర్ సింగ్ సిర్సా
కరణ్ జోహార్ పార్టీకి చెందిన ఒక వీడియోను షేర్ చేస్తూ ఆ వీడియోలోని వారందరూ డ్రగ్స్ తీసుకున్న స్థితిలోనే ఉన్నారు అంటూ ట్వీట్ చేశారు. ఈ వీడియోను కరణ్ జోహార్ ఇంట్లో తీశారు. దీనిని మొదట కరణ్ జోహారే షేర్ చేశారు. ఈ వీడియోలో రణ్వీర్, అయాన్, విక్కీ, దీపికా పదుకొని, అర్జున్ కపూర్, మలైకా అరోరా, షాహిద్ కపూర్, వరుణ్ ధావన్ సహా పలువురు ఉన్నారు. దీనిపై అప్పట్లో స్పందించిన కరణ్ వారు డ్రగ్స్ తీసుకుని ఉంటే నేనెందుకు దానిని షేర్ చేస్తాను అంటూ ప్రశ్నించారు. బాలీవుడ్ లో 99% మంది డ్రగ్స్ తీసుకుంటారు అన్న కంగన ఆరోపణలపై ఇటీవల రవీనా టాండన్, హన్సాల్ మెహతా స్పందించారు. బాలీవుడ్ లోని ప్రతి ఒక్కరికి ఆపాదించడం అన్యాయమని అన్నారు. ఇతర వృత్తుల్లో ఉన్నట్లుగానే చిత్ర పరిశ్రమలో కూడా కొన్ని లోపాలు ఉన్నాయని ట్విట్టర్ లో పేర్కొన్నారు. ఇప్పటికే డ్రగ్స్ ముఠాతో సంబంధం ఉందనే కారణంతో రియా తమ్ముడు శోభిక్ చక్రవర్తిని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు అరెస్ట్ చేశారు. వారి విచారణలో రియానే సుశాంత్ కు డ్రగ్స్ సరఫరా చేయాలని పదే పదే కోరేదని చెప్పాడు. దీంతో ఈ కేసు రియా మెడకు చుట్టుకుంది. రియా చక్రవర్తి మత్తు మందులు తెచ్చి అమ్మేదని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో తన నివేదికలో తెలిపింది. రియా ఇంటిపై దాడి చేసిన అధికారులు ఆమె వాట్సాప్ చాట్ ఆధారంగా ఆమె డ్రగ్స్ తేవడం, వినియోగించడం, అమ్మడం, రవాణా చేయడం వంటివి చేసినట్లు గుర్తించారు. ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన వారి విచారణలో బాలీవుడ్ ప్రముఖుల పేర్లు ఈ డ్రగ్ దందాలో బయటపడే అవకాశం ఉందని అంటున్నారు. డ్రగ్స్ కేసులో అరెస్ట్ల తర్వాత డ్రగ్స్ మాఫియా లింకుల గురించి స్పందించిన టీవీ నటుడు శేఖర్ సుమన్, డ్రగ్ మాఫియా బండారం బయటపడిందని, ఈ వ్యవహారంలో చిన్న చేప దొరికిందని, అసలు తిమింగళాలను పట్టుకోవాల్సి ఉందన్నాడు. రియా వెనక పెద్ద తలాలు ఉన్నాయని, తనకు మొదటి నుంచి సుశాంత్ మృతిపై అనేక అనుమానాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. త్వరలోనే సూత్రధారులు అరెస్ట్ అవుతారని, ఈ కేసు నిజాయితీగా సాగితే బాలీవుడ్ లోని మరికొంతమంది ప్రముఖుల పేర్లు బయటకు వస్తాయన్నాడు శేఖర్ సుమన్. బాలీవుడ్ లో మొదలైన డ్రగ్స్ కలకలం శాండిల్వుడ్ కి చేరింది. మాదక ద్రవ్యాల మాఫియాతో 20 మంది కన్నడ నటీనటులకు లింకులు ఉన్నాయని బెంగళూరు సిటీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఇప్పటికే డ్రగ్స్ మాఫియాతో సంబంధాల ఆరోపణలు రావడంతో బెంగళూరులోని ఎలహంకాలోని రాగిణి ద్వివేది ఇంటిపై దాడులు చేసిన అధికారులు ఆమెకు సమన్లు జారీ చేసి అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరు సిసిపి ప్రధాన కార్యాలయానికి తరలించి ప్రశ్నించారు. అనంతరం నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్ కింద ఆమెపై కేసు నమోదు చేశారు. వెంటనే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టి అరెస్ట్ ను ధృవీకరించారు. ఆ తర్వాత 3 రోజుల పాటు పోలీస్ కస్టడీలోకి తీసుకుంటున్నట్లు మీడియాకు సమాచారం అందించారు. రాగిణి ద్వివేది నివాసంలో మెరుపుదాడి చేసిన సమయంలో ఆమె ఇంటి నుంచి కొంత మెటీరియల్ స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఆమె ఇంటిలో నిషేధిత డ్రగ్స్ కూడా లభించాయనే వార్తలు కన్నడ మీడియాలో ప్రచారమవుతున్నాయి. ఇప్పటి వరకు డ్రగ్స్ కేసులో వీరేన్, రవిశంకర్, రాహుల్, రాగిణి ద్వివేదులను అరెస్టు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు వీరేన్ ఖన్నా పలు పార్టీలకు డ్రగ్స్ సరఫరా చేసినట్టు పోలీసులు గుర్తించారు. శాండిల్వుడ్ లో డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన రాహుల్ నటి సంజన అసిస్టెంట్ కావడంతో ఆమెపైన ఫోకస్ పెట్టారు అధికారులు. బాలీవుడ్ నుంచి డ్రగ్స్ హడావిడి శాండిల్వుడ్ కి పాకడంతో 2 ఏళ్ల క్రితం టాలీవుడ్ లో రేగిన దుమారం మరోసారి తెరపైకి వచ్చింది. ఏళ్ల తరబడి కొనసాగుతున్న ఈ దుమారం ఆరోపణలు మాత్రమేనా, వాస్తవమా అన్నది మాత్రం ఇప్పటికీ క్లారిటీ లేదు. టాలీవుడ్ లో డ్రగ్స్ వ్యవహారం సంచలనం సృష్టించింది. తెలంగాణ ఎక్సైజ్ చీఫ్ ఆధ్వర్యంలో చేపట్టిన విచారణలో ఎన్నో విషయాలు వెల్లడయ్యాయి. తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన పూరి జగన్నాథ్, రవితేజ, చార్మి, సుబ్బరాజు, నవదీప్, తరుణ్, ముమైత్ ఖాన్ సహా పలువురు విచారణకు హాజరయ్యారు. డ్రగ్స్ వ్యాపారంలో ఆరితేరిన కల్విన్ అరెస్టుతో టాలీవుడ్ లో మత్తుబాబుల బాగోతం వెలుగు చూసింది. ఓ దర్శకుడి పరిచయంతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కెల్విన్ షార్ట్ టైమ్ లోనే సినీ పరిశ్రమ మొత్తాన్ని చుట్టేశాడని, దర్శకులు, నిర్మాతలు, హీరోలు, హీరోయిన్స్ ఇంకా అన్ని విభాగాల వారితో పరిచయాలు పెంచుకొని వారిని మత్తులో తేలియాడించాడని అన్నారు.
పూరి జగన్నాథ్ స్వయంగా డ్రగ్స్ కొనుగోలు చేసేవాడని కెల్విన్ చెప్పడంతో తమ దగ్గర ఉన్న డేటా ఆధారంగా పోలీసులు కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు. ఇక ఆటోమేటిక్ గా పూరి టీం మొత్తం మత్తులో ఊగుతోందని తేల్చేశారు. హీరోయిన్ చార్మీ, ముమైత్ ఖాన్, సుబ్బరాజు సహా యంగ్ హీరోస్ తరుణ్, తనీష్, నవదీప్ తో పాటు మరికొందరు ఈ లిస్ట్ లో చేరారు. నోటీసులు అందుకున్న వారిలో కొందరు అవునని ఒప్పుకున్నారు, మరికొందరు అవన్నీ రూమర్స్ అని కొట్టిపడేశారు. ఇంకొకరు గతంలో అలవాటు ఉండేది ఇప్పుడిప్పుడే మారామన్నారు. ఇంకొందరు అసలు డ్రగ్స్ ఎలా ఉంటాయో కూడా తెలియదని, తమ పేరు ఎలా బయటకు వచ్చిందో తెలియదని హడావిడి చేశారు. మరికొందరైతే సిగరెట్ కూడా తాగని తనకు డ్రగ్స్ నోటీస్ లేంటని అన్నారు. అప్పట్లో టాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారం నిత్యం వార్తల్లో ఉండేది. అయితే ఉన్నట్టుని ఈ కేసు ఏమైందో తెలియకుండా పోయింది. అయితే ఇప్పుడు బాలీవుడ్ లో డ్రగ్స్ మాఫియాపై చర్చ జరుగుతున్నందున టాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారం కూడా వార్తల్లోకి వచ్చింది. హీరోయిన్ మాధవి లత కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. టాలీవుడ్ లో డ్రగ్స్ వాడకం ఎక్కువగా ఉందని, డ్రగ్స్ లేకుండా పార్టీలు జరగవని తెలంగాణ అధికారులు దృష్టి పెట్టాలని కోరింది. దీని మీద ఖచ్చితంగా ప్రభుత్వాలు ఏదైనా సరే ప్రభుత్వమే కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. తీసుకుంటేనే బాగుంటుంది. దొరికిన డ్రగ్ పెడలర్స్ ని అసలు ఎక్కువ మంది వేరే దేశం వాళ్ళే దొరుకుతున్నారు. ఫస్ట్ వాళ్ళని పంపించేసేయాలి. ఇంకొకసారి వాళ్ళకి మళ్ళీ ఇండియాకి వీసాలు కూడా ఇవ్వకూడదు. మరి అంత కఠినమైన చర్యలు ఎందుకు తీసుకోవట్లో నాకు తెలియట్లేదు. ఇలాంటి ఒక డ్రగ్స్ వాళ్ళని పట్టుకుంటే ఇది మొత్తం వ్యవస్థకి, ప్రజలకి, దేశానికి చాలా ఉపయోగకరమైన విషయం. మాధవిలత కామెంట్స్ పై స్పందించిన ఎక్సైజ్ పోలీసులు టాలీవుడ్ పార్టీలో డ్రగ్స్ వాడకంపై ఆధారాలు ఉంటే ఇవ్వాలన్నారు. డ్రగ్స్ కేసులో ఇప్పటికే చాలా మందిని అరెస్ట్ చేశామని, మరికొంతమంది తమ నిఘాలో ఉన్నారన్నారు. 5 ఏళ్ల క్రితం పార్టీలకు వెళితే అప్పుడే ఫిర్యాదు చేయాల్సిందన్నారు. వాస్తవానికి మన దేశంలో నిషేధిత డ్రగ్స్ పై కఠినంగా వ్యవహరిస్తూ ఉంటారు. అయినా సరే డ్రగ్స్ మాఫియాతో సినీ ఇండస్ట్రీకి ఉన్న లింక్స్ ఏదో ఒక రూపంలో బయటపడుతూనే ఉన్నాయి. ముఖ్యంగా బాలీవుడ్ ప్రముఖులపై ఈ ఆరోపణలు ఎక్కువగా వస్తుంటాయి. అక్కడ స్టార్ హీరో హీరోయిన్లు డ్రగ్స్ దందాతో లింకులు కలిగి ఉంటారనే కామెంట్స్ బహిరంగంగానే వినిపించాయి. కంగనా అయితే పేర్లతో సహా ప్రస్తావిస్తూ డ్రగ్స్ ని నీళ్లల్లా తీసుకుంటారు అంది. దీంతో టాలీవుడ్ లో డ్రగ్స్ వ్యవహారంపై మరోసారి చర్చ జరుగుతోంది. వాస్తవానికి ఇండస్ట్రీలో ఏ చిన్న విషయం జరిగినా అది పెద్ద వార్తే అవుతుంది. ఆరోపణలు, సమాధానాలు, వాటిపై సెటైర్లు, వీటన్నిటితో మరింత చర్చనీయాంశం అవుతుంది. 2 ఏళ్ల క్రితం టాలీవుడ్ లో డ్రగ్స్ కేసు విచారణలు సాగినప్పుడు ఓ రేంజ్ లో రచ్చ జరిగింది. పెద్ద పెద్దోళ్లే ఈ లిస్ట్ లో ఉన్నారని, కొందరు మాత్రమే బయటకొచ్చారని అన్నారు. అంతా సవ్యంగానే జరుగుతోందన్న పోలీసులు ఆరోపణలు ఎదుర్కొన్న వారిని వరుసగా విచారణకు పిలిచారు. మళ్లీ అవసరమైతే రావాల్సి ఉంటుందన్నారు. కానీ 2 ఏళ్లు గడిచినా ఏం జరిగిందో ఇప్పటికీ క్లారిటీ లేదు. విచారణలో ఏం తెలిసింది, వచ్చిన వార్తలు నిజమా, ఆరోపణలు మాత్రమేనా అన్నది ఇప్పటికీ క్లారిటీ లేదు. ఇందుకీ టాలీవుడ్ లో డ్రగ్స్ వాడకం అనే మాట ఎంత వరకు నిజమని మళ్లీ ప్రశ్నలన్నీ మొదటకొచ్చాయి. అసలు డ్రగ్స్ మాఫియాకి, సినీ ఇండస్ట్రీకి సంబంధం ఏంటి? సినీ సెలబ్రిటీలపైనే డ్రగ్స్ ఆరోపణలు ఎందుకు వస్తుంటాయి? ఇండస్ట్రీకి, డ్రగ్స్ కి విడదీయరాని బంధం అన్న వ్యాఖ్యలు ఆరోపణలేనా నిజాలా? సుశాంత్ మృతితో మళ్లీ వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ హడావుడి ఎలాంటి మలుపులు తిరుగుతుందో వెయిట్ అండ్ సీ. మొత్తం మీద చిత్ర పరిశ్రమలో డ్రగ్స్ కలకలం ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా హడావిడి జరుగుతోందే, కానీ అదంత వరకు నిజమో అన్నది మాత్రం ఇప్పటికీ క్లారిటీ లేదు. ప్రస్తుతం బాలీవుడ్ శాండల్వుడ్ లో జరుగుతున్న హడావిడితో అయినా క్లారిటీ వస్తుందేమో చూడాలి మరి. ఇది వాళ్ళ TVN స్పెషల్ ఫోకస్. Keep watching.